కలుపుకెళ్లాలన్న కోణంలోనే ఆలోచిస్తారు. మరొక కీలక వ్యాఖ్య కూడా చేశారు ఈ కులానికి సంబంధించి. ఒకసారి మీకు కనీసం ఈ ముఖ్యమంత్రి వచ్చి రిజర్వేషన్ కాపులకు రిజర్వేషన్ ఇవ్వనని చెప్పాడు, సరే ఓటేశారు. రాగానే ఈపీ మనకి ఈ ఎకనామిక్ ఆర్థికంగా వెనకబడ్డ తరగతి నుంచి కూడా 5% రిజర్వేషన్ తీసేశారు కాపులకి. మీకు ఓకేనా నెక్స్ట్ టైం? దళిత యువతకు ఓకేనా? మీకు 18 పథకాలు తీసేశాడు ఈ వ్యక్తి. మీకు 2.5 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు యువతకి. ఆయన చేశారా పెద్ద మనిషి? మీరు ఆవేశంలో ఈసారి ఓట్లు వేయకండి. వచ్చే ఎన్నికల్లో నవంబర్లో డిసెంబర్లోనూ ఆయన ఎన్నికలు వస్తున్నాయి. ఆయన కథలు చెప్తా ఉన్నాడు. మే దాకా మార్చి దాకా రావని ఆయన రెడీ అయిపోతా ఉన్నాడు. ఒకవైపు ఎన్నికల కమిషన్తో కూడా మాట్లాడుకున్నాను, బయట వార్తలు వస్తూ ఉన్నాయి. ఈసారి మీరు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గోదావరి జిల్లాల చేతిలో ఉన్నాయి. రిజర్వేషన్ల అంశం ప్రస్తావించడం ఏంటంటే అంటే వీళ్ళని ఏమన్నా క్లారిటీ ఇస్తారా రిజర్వేషన్ విషయంలో? కాపులకు అన్యాయం చేశారనే అనేది ప్రచారం చేయాలండి. అంటే అది అనలేదు కానీ అంటే అది ఏం చేశారంటే దాని మీద క్లారిటీ ఇవ్వాలి కదా. ఏమి ఇవ్వరు ఎవరు కూడా. ఇప్పుడు జగన్ చేయలేదని మాట్లాడతారు కానీ ఇప్పుడు మధ్య